Madhya Pradesh Loni Siddhi Girijana Yuvakunipai ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. Siddhi జిల్లాలో రోజువారి కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో నిందితుడు ప్రవేశ శుక్లాగా గుర్తించిన పోలీసులు బుధవారం అతన్ని అరెస్టు చేశారు. తాజాగా మూత్ర విసర్జన ఘటనలో బాధితుడైన గిరిజన యువకుడి పాదాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కడిగారు. దశమత్ రావత్ను సీఎం గురువారం భోపాల్లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. అతన్ని ఓ కుర్చీలో కూర్చోబెట్టి సీఎం కింద కూర్చున్నారు. దళితుడి రెండు కాళ్లను ప్లేట్లో ఉంచి అతని పాదాలను నీళ్లతో కడిగారు శివరాజ్ సింగ్ చౌహాన్. అనంతరం అతనికి బొట్టు పెట్టి పూలమాల వేసి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఆయనకు తినిపించి కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.